న్యూస్. టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో ప్రజాగళం సభకు హాజరయ్యారు. శృంగవరపుకోట సభను చూస్తుంటే యుద్ధానికి సిద్ధమైనట్లుగా కనిపిస్తోందని అన్నారు. తాను అనేక తుఫానులు చూశానని, హుద్హుద్ తుఫాను చూశానని, దానిని మించిన పెను తుఫాను మే 13న ఏపీ రాజకీయాల్లో రాబోతుందని స్పష్టం చేశారు. ఈ దెబ్బకు వైసీపీ బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎవరు స్వేచ్ఛగా బతికే పరిస్థితి లేదని, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా నువ్వు పెట్టావు, ఇక్కడికి వచ్చి కథలాడుతున్నావు. అందుకే నేను చెప్తున్నా, నేను వచ్చిన వెంటనే శృంగవరపుకోటని విశాఖపట్నం జిల్లాకి చేరుస్తాను. అది జరుగుతుంది, చేయిస్తా. ఎందుకంటే విశాఖపట్నం అభివృద్ధి చెందే నగరం. మీరు కూడా ఆ నగరంలో ఉంటే ఒక బ్యాక్వర్డ్ కాన్స్టిట్యూన్సీ ఇది. దీన్ని విశాఖపట్నంతో సమానంగా అభివృద్ధి చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. ఒకప్పుడు హైదరాబాద్ ఉండేది, రంగారెడ్డి జిల్లా ఉండేది, హైదరాబాద్ చిట్టూరు రంగారెడ్డి జిల్లా. నేను అభివృద్ధి చేశాను. హైదరాబాద్ కాకుండా హైదరాబాద్ అంతా అభివృద్ధి అయిపోయింది కాబట్టి చుట్టుపక్కలంతా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ కంటే మిన్నగా రంగారెడ్డి జిల్లా అభివృద్ధి అయ్యింది. రేపు విశాఖపట్నాన్ని తలదన్నే విధంగా శృంగవరపుకోట అభివృద్ధి అవుతుంది తమ్ముళ్ళు. అది నా ఆలోచన. దానికి కారణం ఇక్కడ నీళ్లున్నాయి, ఇక్కడ మనుషులున్న నీళ్లు లేవు. భూమి ఉంది, నీళ్లు నేను తెస్తా, నీళ్లు నేను ఇస్తా. నీళ్లు వచ్చి భూమి ఉపయోగించుకుని ఇక్కడ పెట్టుబడులు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి. ఇక్కడ ఒక రోడ్డు ఉంది నేరుగా విశాఖపట్నం నుంచి అరకుకి. నేషనల్ హైవే నేనే శాంక్షన్ చేయించా. ఆ రోడ్డు కరెక్ట్ గా వచ్చి దాన్ని కూడా పుంజం కట్టుకున్నారు. అది వస్తే ఆ సైడ్ ఈ సైడ్ ఇండస్ట్రీస్ వచ్చి అరకుని ఒక టూరిజం హబ్ గా తయారు చేసి మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మీరు ఎక్కడికి పోవక్కర్లేదు. ఇది నా బాధ్యత, తప్పకుండా చేస్తానని చెప్పి మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఇంకా జామీలో ఒక జూనియర్ కాలేజ్ కానీ, కొత్త వలసలో ఒక డిగ్రీ కాలేజ్ కావాలన్నారు, తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఎస్ కోటలో పుణ్యగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని చేస్తాం. భీమ్ సింగ్ షుగర్ ఫ్యాక్టరీ కూడా మళ్ళా ఏం చేయాలో మనం ఆలోచించి దాన్ని కూడా మోసం చేశారు. మళ్ళా దాన్ని ఏ విధంగా పునరుద్ధరించాలో చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు ఒకసారి చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు ప్రారంభమైనాయి. ఆ పార్టీని ఎవ్వడం నమ్మడం లేదు. ఎమ్మెల్యేలందరూ పారిపోతున్నారు, ఎంపీలు పారిపోతున్నారు, ఎమ్మెల్సీలు పదవులు ఎదుర్కొని బయట వస్తున్నారు, ఈ రాష్ట్ర భవిష్యత్తు ఆకాంక్షించి అందరూ బయట వస్తున్నారు. ఆ సందర్భంలోని ఇక్కడ ఎమ్మెల్సీ వైఫ్ అయినటువంటి ఇందుకూరి సుధారాజు గారు ఈరోజు మన పార్టీలోకి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను, సుధాకర్ వచ్చారు. ప్రతి ఒక్కరూ మీరు ఆలోచించండి, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నారు. మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం, మీ భవిష్యత్తు ముఖ్యం. ఇక్కడ సంపద రావాలి, ఆదాయం రావాలి, లేకపోతే నార్త్ కొరియాలో ఒక అతను ఉన్నాడు, కిమ్ అని ఒక అతను ఉన్నాడు. ఆ దేశంలో ఎట్టుంటుందంటే రాజ్యం, తల్లి మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే నువ్వు ఏడిస్తే పోలీసులు వచ్చి నిన్ను కొడతారు, ఏడవకూడదని. మీ ఇంట్లో ఏదైనా ఒక బిడ్డ పుట్టి పెళ్లి జరిగి నవ్వితే మళ్ళా వచ్చి కొడతారు. అంటే ఎవడో నవ్వకూడదు, ఎవడో ఏడవకూడదు. వాళ్ళ తాత ఇక్కడ ఉండే సైకో. అందుకే మనలందరినీ అదే చేస్తున్నాడు, నాటకాలు ఆడతాడు, తప్పుడు కేసులు పెడతాడు, మన ఆస్తులు లాగేసుకుంటాడు, మాట్లాడితే నాలాంటి వాడిని కూడా జైల్లో పెట్టేస్తున్నాడంటే, 40 ఏళ్లలో ఎప్పుడు జరగని జరుగుతా ఉందంటే కడాన నాకు నా జీవితంలో ఎప్పుడు పోలీస్ స్టేషన్ పోను, నేను ఎప్పుడు నా మీద కేసులుండవు. అలాంటి నా మీద ఒక కేసు ఉంది. ఏ కేసు అంటే మహారాష్ట్ర గవర్నమెంట్ అక్కడ అక్రమంగా ఒక ప్రాజెక్టు కడితే బాబ్లీ అని నిరసనకు పోయాం ఎమ్మెల్యేస్తో. అది ఒకటే కేసు ఉంది. 22 కేసులు నా మీద పెట్టాడు, నా మీదనే దాడి చేసి నా మీదనే కేసులు పెట్టి నన్నే జైలు పెట్టే పరిస్థితి వచ్చిందారంటే ఏం తల్లి మీరు ఆలోచించుకోవాలి. ఇంకా మీకైతే ఏమవుతుందో,
నేను పోరాడేది మీకోసం ఈ ప్రజల. సెప్టెంబర్ 17 లోపు చక్కెర పరిశ్రమను పునరుద్ధరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన జనజాతర సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. పసుపు బోర్డు ఏర్పాట్లపై మోదీ ఇచ్చిన ప్రకటనలో ఎక్కడా నిజామాబాద్ పేరు లేదన్నారు. నిజామాబాద్ లోనే బోర్డులు ఏర్పాటులోని స్పష్టంగా చెప్పకుండా నోటు విడుదల చేశారని విమర్శించారు. ఎన్నికలు అయ్యాక బోర్డును ఎక్కడ ఏర్పాటు చేస్తారో తెలియదన్నారు. రెండు మతాల మధ్య చిక్కు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిక్కు పెట్టాలనుకున్నాడు. అందుకే వేదిక మీద నుంచి ఇస్ మంచమే నరేంద్ర మోడీ చేసే సాఫ్ సాఫ్ ఏ పార్టీ పైకి అయినా చేద్దాం, జబ్ జబ్ కాంగ్రెస్ పార్టీ సత్తావేదా, అవి ఇస్తా ఏ బరాబర్ దళిత్ కుది ఏ ఆదివాసీ కుది ఏ మిత్రులారా, హిందువులాతులు ముస్లింలు కుడిపోతారంటూ నేను అడుగుతుంది. చాలా మంది మా అన్నదమ్ములు అన్నదమ్ములు ఆతులు అనుకున్నారు, ఉరుగదనే ఏరు వంటి వాళ్ళు ఉరుగదా. కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్నాస్తి తమ్ముడికే ఇచ్చేటట్లే తండ్రి బిడ్డకి ఇచ్చేటట్లేదా మన రాజ్యాంగం అంటుంది. వీళ్ళ ఆస్తులు గుంచుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటారా? ఈ దేశ ప్రధానమంత్రి కింద మాట్లాడతారా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పలేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తుంది. ఇది దేశానికి మంచిదా? ఒకసారి ఆలోచించే అశాంతి పెట్టేది మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగొడుతుంది, దేశానికి తీర నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్నామా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా, మీ దేశ వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమవుతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుక్కలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం, ఎంతోమంది దేవతలు. ఊరు ఊర్ల కోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతోమంది దేవతలు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళకి, నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను క్రిస్టియన్లను సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత ఎన్నికల కోడు ముగిసిన 2-3 నెలల లోపే వీలైతే సెప్టెంబర్ 17 లోపల ఇక్కడిని చక్కెర కర్మాగారాలను తెరిపించే బాధ్యత మా మంత్రివర్గం తీసుకుంటుంది. ఈ ప్రాంత రైతులను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. మరి నరేంద్ర మోడీ గారు చివరికి మనమన్న పసుపు బోర్డు ఇస్తామని జీవో ఇస్తే అక్కడ నిజామాబాద్ అనేది మర్చిపోయింది. అందులో మీరు ఒకసారి ఆ జీవో చూడండి, అందులో ఏది లేదు. ఎక్కడ పెడతాడో నాకు తెలియదు, హిమాలయ పర్వతాలలో పెడతాడో, శంకరగిరి మాన్యంలో పెడతాడో, లేకపోతే నిజామాబాద్ ఇవాళ కానీ వరకు అది రాలే. కానీ ఆయన మారు వేషంతో ఇక్కడ పెట్టిన స్పేసెస్ బోర్డును అదే పసుపు బోర్డు అని నమ్మించే ప్రయత్నం చేసిండు, పుకాయించే ప్రయత్నం చేసిండు. ఇదే గది గది గిరి అని. అందుకే మిత్రులారా, 100 రోజుల్లో చక్కెర కర్మాగారం తెస్తా అన్న వాళ్ళను, వాళ్ళ కర్మ కాలేదు,
వాళ్ళని పొలిమేరు దాటి వరకు తరిమేంది. మరి నేను దాన్ని అడుగుతున్నా, 100 రోజులు అన్న వాళ్ళకి కట్ట శిక్ష ఇస్తే 5 రోజుల్లో కోర్టు వేస్తా అన్న కోడకుండోళ్ళని ఏం చెప్తారో మీరు ఒకసారి ఆలోచించండి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. పెద్దలు జీవన్ రెడ్డి గారిని మేము కేంద్ర వ్యవసాయ మంత్రిగా లోక్సభ తొలి విడత పోలింగ్ పూర్తి కాగానే ప్రధాని మోదీకి భయం పట్టుకుందని, అందుకే మత విద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందేందుకు ఎత్తిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. కరీంనగర్ లో కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న వెలిచాల రాజేందర్రావు నామినేషన్ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. 10 ఏళ్లలో కరీంనగర్ ప్రజలకు బీఆర్ఎస్ బీజేపీ చేసిందేమీ లేదన్నారు. మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. ఎలా చెప్తా ఉన్నాడు, కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని. నేను అడుగుతా ఉన్నా, ఒకవేళ కాంగ్రెస్ సంపద ముస్లింలకు ఇస్తే 85% హిందువులుగా ఉన్న ఈ దేశంలో 10 సంవత్సరాల ప్రధానమంత్రివి ఏ హిందువుల కొరకు ఏ నిర్ణయం తీసుకొని ఏం లాభం చేసినో చెప్పు నాయన అని అడుగుతా ఉన్నాం. మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా దయచేసి మెజార్టీ ఉన్న హిందువులు ఓట్లు అడగండి ఒక్కసారి. ఈరోజు ఒక ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి దేశ ప్రజలకు సంబంధించిన సంపద దేశ ప్రజలకు సంపాదించి పెట్టకుండా దేశ ప్రజలకు ఉపయోగించకుండా ఆయన సంపద అంతా ఆదాని అంబానీలకు తప్ప ఎవరికి ఇద్దు అనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నది. అలా మేము అడుగుతున్నాం, ఈ 10 సంవత్సరాల్లో ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని అంబానికి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటీ భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇలా కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. ఇలా ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. అరే పాంచి న్యాయ పేరు మీద దేశంలో ఉన్నటువంటి పడుగు బలమైన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇలా అడుగుతా ఉన్నాం. దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడుగుమంటా ఉన్నాం. తెలంగాణ విభజనను వ్యతిరేకించి, తెలంగాణ అమరవీరులను అవమానపరిచి దొంగదారిని తెచ్చుకున్నారు. తెలంగాణ దేశద్రోహుల కింద లెక్కబెట్టినటువంటి నరేంద్ర మోడీ బీజేపీ పార్టీకి ఈ తెలంగాణ రక్తమున ఏ బిడ్డన ఓటేయాలని అడుగుతాను. 10 సంవత్సరాలే ఒక విభజన హామీ అమలు చేయాలి. 7 మండలాలతో పాటుగా సీలేర్ ప్రాజెక్టును ఆర్డినెన్స్ ద్వారా ఎత్తుకపోయిన మీరు తెలంగాణ ద్రోహులు. ఇలా అడుగుతా ఉన్నాం, ఇలా వారికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక పార్లమెంటు సభ్యుడు అసలు నిన్న అధ్యక్ష పదవి అవినీతి ఆరోపణతో తీసేసిరా లేదో ఒక్కసారి చెప్పమని అడుగుతాను. ఈ 5 సంవత్సరాల కాలం లోపల కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంకు ఒక్క పని ప్రజలకు ఉపయోగపడేటువంటిది బాత్రూములు కట్టినమా, అక్షింతలు వంచినమా, ఈజీఎస్ కార్యక్రమం తెచ్చినమా కాదు. ప్రజలకు చిరస్థాయిగా ఉండే ఒక విద్యా సంస్థ, ఒక వైద్య సంస్థ, ఉపాధి కలిగే ఒక పరిశ్రమ తీసుకురాగలను అని అడుగుతా ఉన్నాం. అవేం లేకుండా ఎక్కడికి వెళ్ళినా రాముని పేరు మీద ఫోటోలు పెట్టి రామునికి సంబంధించిన ఓట్లు అడుగుతూ మళ్ళా ఉల్టా కోత్వాలు చూరన్నట్టుగా మేము రాముడిని ఎక్కడ అడుగుతున్నాం అంటారు. మేము విద్యార్థుల దశ లోపల ఉన్నా అన్నట్టు గుజ్జుల రామకృష్ణ గారు ఇక్కడ, సుగుణాకర్ రావు గారు ఇక్కడ, విద్యాసాగరరావు గారు ఇక్కడ, మురళీధర్ రావు గారు ఇక్కడ, మెరుగు హనుమంత్ ఇక్కడ, ప్రతాప రామకృష్ణ ఇక్కడ, వచ్చిన వాళ్ళు ఎవరు కొంతమంది నీ పక్కన మురిగి బయట జిల్లాలలో తీసుకొచ్చి ఏదో మాట్లాడిపిస్తా ఉన్నావు. అసలు ఈ జిల్లాకు నేను అడుగుతాను అంత పెద్ద భక్తుడు అనుకుంటున్నావు కదా. నేను వారానికి 2 రోజులు తిరుపతి రైలు వచ్చిన నాకు చేతనే, ఎందుకు దాన్ని రోజు చేయలేకపోయాను. నేను సిరిసిల్లకు కరీంనగర్ కేంద్ర విద్యాలయం చేసిన హుజురాబాద్ జమ్మికుంటకు ఎందుకు తేలేకపోయాను. నీ ప్రభుత్వం అధికారమిస్తే రాష్ట్రానికి జగన్ చేసిందేమిటని ఏపీపీసీసీ అధ్యక్షులు షర్మిల ప్రశ్నించారు. నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ప్రజలను ఓట్లేసే యంత్రాలుగానే జగన్ చూస్తున్నారని విమర్శించారు. హత్య రాజకీయాలను ప్రోత్సహించే వారికి ఓట్లు వేయొద్దని కోరారు. ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి, మీ డబ్బులే కదా,
ల్యాండ్ మాఫియాలు, శాండ్ మాఫియాలు, వైన్ మాఫియాలు, మైన్ మాఫియాలు ఎన్ని చేయటం లేదు. మీ డబ్బులే తీసుకోండి, తప్పులేదు. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఒక్కసారి మీ మనస్సాక్షి మాట వినండి. ఎవరు మీ ఎమ్మెల్యే? శిల్పా వాళ్ళు. ఎవరు ఎమ్మెల్యే? మీరు ఓట్లేసింది ఒక్కడికి, కుటుంబం కుటుంబం మొత్తం అందరూ ఎమ్మెల్యేలట కదా, మొత్తం అందరూ దౌర్జన్యం చేస్తారట. ఇక్కడ ఏ కాంట్రాక్ట్ అయినా వాళ్ళకేనట, ఏ లేఅవుట్లోనైనా వాళ్ళ పర్మిషనే ఉండాలట, వాళ్ళ కమిషన్ ఇవ్వాలట, లేకపోతే ఒక్క అడుగు కూడా ఏది పని జరగదట. ఇక అన్నిటికంటే మించి అత్యాచారాలు, అత్యాచారాలు అన్నా ఇన్నా కథలు కథలుగా చెప్పుకుంటున్నారు ప్రజలు. మళ్ళీ ఇన్ని అరాచకాలు చేసినా, ఇన్ని దౌర్జన్యాలు చేసినా, ఇన్ని హత్యలు చేసినా, మైనర్ బాలికల రేప్ కేసులున్నా, ఇంత అరాచకం జరుగుతున్నా, ఒక్క ఎంక్వైరీ అయినా వీళ్ళ మీద పడిందా? పడలేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నారు కాబట్టి. ఏ అధికారం అన్నా? మీరిచ్చిన అధికారం. మీరు ఓట్లేస్తే గెలిచారు. మళ్ళా వాళ్ళకే సీట్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకేమనాలి, ఇంకేమనాలి? యథేచ్ఛగా రాష్ట్రంలో ఎక్కడ పడితే అక్కడ అరాచకాలు చేసుకోండి, హత్యలు చేసుకోండి. ఆఖరికి సొంత చిన్నాన విషయంలో కూడా హత్య జరిగితే మళ్ళీ అదే అవినాష్ రెడ్డి గారికి అక్యూస్డ్గా సిబిఐ చెప్తుంది అక్యూస్డ్ అని. మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి సీట్ ఇచ్చారు అంటే ఇది హత్య రాజకీయాలు, రౌడీ రాజకీయాలు, ఇది మాఫియా రాజకీయాలు, గూండా రాజకీయాలు కాకపోతే ఇక ఏమిటి? ఇందుకేనా అధికారం ఇచ్చింది? ఇందుకేనా అన్నా జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం ఇచ్చింది? ఎందుకు చేశారు ముఖ్యమంత్రిగా? కుందు నది, ఆ నది విస్తీర్ణం చేస్తాము, అది ఉప్పొంగకుండా చూసుకుంటాము, నంద్యాలలోకి రాకుండా, నష్టం జరగకుండా చూసుకుంటాము అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా? అయిందా? అయిందా అన్నా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? ఎన్ని మాటలు చెప్పారు, ఎన్ని కథలు కథలుగా చెప్పారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారు 50 ఏళ్ళు నిలబెట్టేది, సంక్రాంతి వచ్చినప్పుడల్లా జాబ్ క్యాలెండర్ వస్తుందని చెప్పాడా లేదా? సంక్రాంతి ప్రతి సంవత్సరం వస్తుంది, ప్రతి జనవరిలో జాబ్ క్యాలెండర్ కూడా వస్తుంది అన్నాడే జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది, 5 సంక్రాంతులు అయిపోయాయి, ఎన్ని క్యాలెండర్లు వచ్చాయి? ఒకటైనా వచ్చిందా? ఒక్క జాబ్ క్యాలెండర్ అయినా వచ్చిందా? ఇలాగే మైకు పట్టుకుని 5 సంవత్సరాల కింద జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట, 2,30,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి ప్రభుత్వ శాఖల్లో, అవన్నీ భర్తీ చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజుకి 5 సంవత్సరాలు అయిపోయింది, ఎన్ని భర్తీ చేశారు? మళ్ళీ అదే 2,25,000 ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి. మరి 5 సంవత్సరాలు అధికారం ఇస్తే ఏం చేశారు? గుడ్డి గుర్రాలకు పళ్ళు తోమారా? గాడిదలు కాశారా? ఏం చేశారు? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. 23,000 టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ఇలాగే మైకు పట్టుకుని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల క్రితం. 6,000తో ఒక డగా డిఎస్సీ ఇచ్చారు. ఇప్పుడు 2 నెలల ముందు నోటిఫికేషన్లు ఇస్తే ఆ పరీక్షలు ఎప్పుడు జరగాలి? ఆ బిడ్డలకు ఉద్యోగాలు ఎప్పుడు రావాలి? ఇదేమన్నా అయ్యేదా సచ్చేదా? 5 సంవత్సరాలు ఖర్చుపోయింది, ఉద్యోగాలే ఇవ్వలేదు. ఆఖరికి ఇప్పుడు ఇస్తే ఏం లాభం అన్నా? ఎవరికి వచ్చినట్ట ఉద్యోగాలు? 5 సంవత్సరాలు ఎవరికి కనిపించలేదు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారైనా వచ్చారా 5 సంవత్సరాలు ఎన్నికలు అయ్యాయి? ఒక్కసారైనా వచ్చారా? మీకు వరదలు వచ్చాయా? మీకు పంట నష్టం అయిందా? మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లున్నాయా? లేవా? ఒక్కసారైనా ఎప్పుడైనా వచ్చారా అడిగారా? ఇప్పుడు సిద్ధమని బయలుదేరారు. ఎన్నికలు వైసీపీ నేతలు, ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, జనసేనాని పవన్ కళ్యాణ్ మెగాస్టార్ చిరంజీవిపై ధ్వజమెత్తారు. జగన్ ప్రజల కోసం పార్టీ స్థాపించారని, కానీ మెగా కుటుంబం పైసల కోసం పార్టీ పెట్టిందని విమర్శించారు. జగన్ కు, పవన్, చిరంజీవులకు ఉన్న తేడా అదేనని అన్నారు. పవన్ కళ్యాణ్ సభలకు వచ్చే జనం ఎవరు ఓట్లేయరని, జగన్ కు నోటుకొచ్చినట్లు తిట్టడం తప్ప ప్రజలకు ఏం చేస్తాడో పవన్ చెబుతారా అని పోసాని ప్రశ్నించారు. నీకు కావాలి, మీ అన్నయ్య కూడా కావాలి, అది మీకు తెలీదా? వంగుడి రంగాన్ని ఎవరు చెప్పారో తెలీదా? పొద్దుగా పద్మనాభాన్ని ఎవరు, పద్మనాభం గారిని ఎవరు అవమానించారో తెలీదా? రామారావు చంపింది వెన్నుపోటుతో తెలీదా? కాపుల్ని కాపుల గుండాలు, కాపుల రౌడీలు, వీళ్ళకి ఓటేయద్దు, వీడితే మన కమ్మాళ్ళు బతకనివ్వరు అంట కూడా మీకు తెలీదా? నేను తెలియజెప్పాక
అయినా మీ చెవుల్లో శేషం పోసుకుంటారు. ఎందుకు జగన్ అంటే కోపం, ఎందుకు కోపం అంటే వీడు బచ్చా. సేమ్ చంద్రబాబు అదే ఇల్లు కూడా అంటే మరై మనం పెద్ద పెద్ద హీరోస్ కదా, వీడు ఏ హీరో కూడా కాదు కదా. ఎక్కడో రాయలసీమలో మారుమూల పుట్టినోడు, ఆ మూల ఎక్కడెక్కడ ఎట్ట అతల్లో ఉందిరా ఇది, ఇదేంటి? అదేమి లేదు, ఆయన దగ్గర ఏం మంత్రాలు లేవు. ఓం బడి కాళికాదేవి ఏమి లేవు. ఆయన నిద్రలేస్తే నిద్రపోయేదాకా ప్రజల గురించి ఆలోచిస్తాడు. మీరు ఆలోచిస్తారా? చిరంజీవి గారు కానీ నువ్వు కానీ ఆలోచిస్తావా? ఏ మత రాసుకొని అదే వాడిని ఎలా తిట్టాలరా? ఆ పంచి 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 చెప్పు, ఓ మంచి పంచి చెప్పు. ఇలా మనకి తిట్టాం కదరా, ఎక్కువ మంది క్లాప్స్ కొట్టారు. సిగ్గుపడండి, ఒక మంచి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి దొరికాడు. ఆంధ్రప్రదేశ్కి సార్, నేను ఒకటే చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారు, మనందరం ఒకే కులంలో పుట్టాం, మన కులం యాటిట్యూడ్ ఎలా ఉంటుంది నీకు తెలుసు నాకు తెలుసు, ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. మీరు తెలుసు, మీరు పదవి లేకపోతే ఉండలేని తెలుసు, కానీ దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని చంపకండి. నా రిక్వెస్ట్ అది. మీరు ఏమన్నా చేయండి, మళ్ళీ ఒక 10,000 కోట్లు పెట్టి మేనేజ్ చేసి జైల్లోనే పెట్టండి, వాళ్ళ ఇంట్లోనే పెట్టండి, ఇటు రావద్దు, పులివెందులు చుట్టూతో పెద్ద ఇలప కలిచేయండి. కానీ ఇతను చంపొద్దు. నువ్వు చంపుతావు నాకు, నాకు ఇప్పటికీ 6 తెలుసు చంద్రబాబు నాయుడు గారు, నీకు మనుషులు చంపటం అంటే గడ్డి పూచ. ఎందుకు ఈ చంపుతాడని నాకు చెప్పంటావా? ఆల్రెడీ మీ తెలిసే ఉంటుంది, రామ్ గోపాల్ వర్మ ఆర్జీవి, అతన్ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేసి ఆపుకున్నారు. దైవ సాక్షిగా నేను చెప్తున్నా, ఈ భయంలో ఈ బాధలో నేను చెప్పేశా, ఇక చెప్పకూడదు అనుకున్నాను, పేర్లు కూడా చెప్తా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మీ పేరేం చెప్పను, మీరున్నారు మీ పేరు చెప్పను నేను. రామ్ గోపాల్ వర్మ గారు కూడా నేను చెప్పలే ఇంతవరకు, 2 డేస్ కింద నేను ఎంత షాక్, ఐ క్రైడ్ లైక్ ఎనీథింగ్. అరే ఒక పార్టీలో ఒక వైసీపీలో ఒక మంచి ముఖ్యమంత్రి దగ్గర పనిచేస్తే చంపేస్తారా? గట్టిగా 2 మాటలు మాట్లాడితే చంపేస్తారా? ఒక కోపం, ఒక తిట్టు, ఒక బూతు సమాజానికి ప్రమాదం కాదు చంద్రబాబు నాయుడు. ఒక మోసం, ఒక అబద్ధం, ఒక వెన్నుపోటు, ఇది సమాజానికి డేంజర్. అవి నువ్వు చేస్తున్నావు. ఇదే రామ్ గోపాల్ వర్మని ముందు ప్లాన్ చేసుకొని ఆగారా లేదా నేను పేరు చెప్తా. ఐ వెంకట్రావు గారు తెలుసుకోండి. ఉపాధి కోసం ఇంకెన్నాళ్ళు పక్క రాష్ట్రాలకు వెళ్లి బతుకుతాం, మన రాష్ట్రంలోనే పరిశ్రమలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు స్థానికంగానే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పిస్తామంటూ నారా లోకేష్ యువతకు భరోసానిచ్చే ప్రయత్నం చేశారు. నారా లోకేష్ దుగ్గిరాల మండలం మంచిగలపూడిలోని కాంటినెంటల్ కాఫీ పరిశ్రమ ప్రతినిధులతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. అనంతరం అక్కడి కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటు విషయంలో మెరుగైన పాలసీ తీసుకొస్తామని చెప్పారు. అనంతపూర్ తీసుకుంటే ఆటోమోటివ్ మ్యానుఫాక్చరింగ్, హార్టికల్చర్, కర్నూలు తీసుకుంటే రెన్యూవబుల్ ఎనర్జీ, సిమెంట్ ఫ్యాక్టరీలు, అదేవిధంగా కడపకు వస్తే పెద్ద ఎత్తున స్పోర్ట్స్ ప్రోత్సహించారు. చిత్తూరు జిల్లాకు వస్తే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే టీవీలు తయారు చేస్తాం, సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమలు తీసుకొచ్చారు. అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చారు. బాబు గారు బలంగా నమ్మేది ఏంటంటే ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలి. సో కేవలం ఒక కియా ఫ్యాక్టరీ తీసుకొస్తే సరిపోదు, కియాతో పాటు అనుబంధ సంస్థలను తీసుకురాలి. ఒక కియానే కాదు, రేపు టెస్లా ఇట్లా అనేక కంపెనీలు ఎందుకు అనంతపూర్ తీసుకురాకూడదు అనేది ఆ లక్ష్యంతో పనిచేసింది. సేమ్ థింగ్ సెల్ ఫోన్ తయారు చేసే పరిశ్రమతో అట్లా ఒక్కొక్క జిల్లాకి ప్రాధాన్యత ఇచ్చి బోత్ వైట్ కాలర్ అండ్ బ్లూ కాలర్ అంటే అటు పక్కన ఐటీ ఫైనాన్షియల్ సర్వీసెస్ తో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ప్రోత్సహించాలనేది మా లక్ష్యం. అది తప్పనిసరిగా చేపడతాం. రెండు మూడోది మౌలిక సదుపాయాల గురించి మీరు మాట్లాడారు. డ్రైనేజ్ గురించి నీతి గురించి ఇప్పటికీ చాలా స్పష్టమైన హామీ ఇచ్చాను, దానికి కట్టుబడి ఉన్నా. కరెంటు పోల్స్ గురించి మీరు చెప్పారు, మొదటిసారి మేము తెలుసుకున్నాం, రాసుకున్నా. మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి
ఆరు నెలలో అది నేను పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటా. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు సిద్ధార్థ్ అండి. నా ఓట్ ఇక్కడ లేదు కానీ ఐఎమ్ ఫ్రమ్ రాజమండ్రి. 2017 లో సార్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి యూనివర్సిటీ ఇన్నోవేషన్ ఫెలోస్ అని ఒక ప్రోగ్రామ్ జరిగిందండి. ఐఎమ్ వన్ ఆఫ్ ది క్యాండిడేట్. ఐ మెట్ బాబు సార్ ఇన్ 2017 ఓన్లీ. ఐ జస్ట్ వాంట్ సే థ్యాంక్ యూ. జస్ట్ బికాస్ ఆఫ్ దాట్ ఐఎమ్ హియర్. ఐఎమ్ ఎన్ ఐటీ ఎంప్లాయీ. ఐఎమ్ వర్కింగ్ ఫర్ పేపాల్. 6 ఇయర్స్ అయింది ఇప్పటికి. నేను మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి. నేను జస్ట్ థ్యాంక్ యూ చెప్పడానికి వచ్చాను సార్. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ కార్పొరేషన్ కేసులో మహారాజమండ్రిలోనే బాబు గారిని పెట్టడం చాలా బాధేసింది సార్. చాలా బాధేసింది. కానీ అదే టైంలో పవన్ కళ్యాణ్ సార్ వచ్చి ఆ అలయన్స్ క్రియేట్. ఇంకా చాలు సార్, అయిపోయింది. ఇంకెవ్వరు గెలిచేది లేదు. అగైన్ అలయన్స్ విన్ అవుద్ది. అగైన్ మన ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. భారతదేశం కొత్తగా అవుతుంది. అసలు ఈ స్కిల్ డెవలప్ మోడల్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో అమలైందో మొదటిగా అమలు చేసిన రాష్ట్రం గుజరాత్. ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో అమలు చేశారు. అదే మోడల్ ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం తర్వాత కర్ణాటక అమలు చేసింది, తమిళనాడు అమలు చేసింది, జార్ఖండ్ కూడా అమలు చేసింది. దాదాపు 200,000 నంబర్ గుర్తుంది, 200,000 పరిచయలకు మంది స్కిల్ డెవలప్మెంట్ ఈ మోడల్ ద్వారా నైపుణ్యం పొందారు. దాదాపు 130,000 మంది ఫ్రమ్ రైట్ ఉద్యోగాలు వచ్చింది. అమ్మా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నాకున్న అవగాహన మేరకు 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి పెట్టింది. కానీ ఈ ప్రభుత్వం అది 3,000 కోట్ల